మనం ఏ శివాలయానికి వెళ్ళినా సరే నంది విగ్రహం కనిపిస్తుంది అయితే చాలామంది భక్తులు నంది కొమ్ముల నుంచి శివుణ్ణి చూస్తూ ఉంటారు అసలు అలా చూడొచ్చా లేదా అనేది చాలామందికి తెలియదు కానీ నిజానికి అలా చూడొచ్చా లేదా అనేది తెలుసుకుందాం వాస్తవానికి నందీశ్వరుడు శివభక్తులలో అగ్రేసరుడిగా చెబుతారు పైగా నంది శివుడి వాహనం నందీశ్వరుడు నిరంతరం శివుడి ధ్యానంలోనే ఉంటాడు నంది అనుమతి లేకుండా శివ సన్నిధికి పోవడానికి వీలుండదని పండితులు చెప్పే మాట అయితే నంది కొమ్ముల నుండి చూడడం అనేది ఎక్కడ మొదలైందనే దానిపై స్పష్టత లేకపోయినా ఆలయాల్లోని మూర్తులను పూజారి మినహా ఎవరు స్పృశించినా సరే ఒక దోషమని భావిస్తారు నందీశ్వరుడు శివధ్యాన పారాయణుడు కాబట్టి ఎవరైనా ఒకే ధ్యానంలో మునిగి ఉన్నప్పుడు వెళ్ళి తాకడం మంచిది కాదు నంది ఆచరించిన మార్గంలోనే అందరూ మౌనంగా ఏకాగ్రతతో దర్శనం చేసుకోవాలని భావిస్తారు ఇక మరో విషయం ఏంటంటే ప్రసాదాన్ని చాలా మంది నందీశ్వరుడు మీద వదిలేయడం జరుగుతుంది అసలు శివ ప్రసాదాన్ని స్వీకరించకపోవడం పెద్ద దోషంగా చెబుతారు భక్తులు ప్రసాదాన్ని చండీశ్వర స్వామికి చిటిక వేసి మనసులో స్వామి ప్రసాదం తీసుకువెళ్తున్నానని నమస్కారం చేసుకొని వెళ్లాలని పండితులు చెబుతున్నారు